భగ్నం చేస్తున్నాను. దాని కలిగి యుద్ధములకు భూమి సత్తులకు దైత్యుడాసిన దేహ రక్షణార్థం ఓడిపోదన రాక్షసుల్ని ఎందుకు చంపినావని అంటావా? నన్ను చంపించడానికి పంపించినటువంటి రాక్షసులను నేను చంపకపోతే నన్ను చంపిపోరటయ్యా. నా దేహ రక్షణార్థమై నీవు పంపించిన వారినందరినీ సంహరించినాను. అలయక దేవదైత్యవరులైన నన్ను యతులాత్మ బంధనం కొలబడినంత గక్షుడకు బూనగజాలరు. మీరే కాదు సురకరుడ గంధర్వాదులైన నన్ను ఆ శ్రముల చేత బంధింపజేయజాలలేరు. పద్మయోని నిత్తుల వరమొట్టుగానా బ్రహ్మదేవుడలా వరమిచ్చి ఉన్నాడయ్యా నాకు. కుక్కగా నిన్ను నిటుగంటి నీకు నా కల తెరగెల్ల చెప్పుడవుగా శరబొద్ధుడనై తినంతయు. నీ కుమారుడు బ్రహ్మాశ్రమునకు బొద్ధుడనై వచ్చిన వాడును గాను. నిన్ను చూచి నీతో కొంత విషయము చర్చించి మాట్లాడవలని నే ఉద్దేశం చేత ఈ అశ్రమునకు బంధు బొద్ధుడనైన వాని మాదిరిగా ఉండి వచ్చినానే గాని నన్ను ఈ అశ్రము ఇప్పుడు బంధించలేదు. భూవనమౌళి రత్న రుచి భూషిత పాద సరోజుడైన రామావని నేతకేను ధనుజాధి నమ్మిన బంటను. సార్వభౌముల యొక్క కిరీటముల చేత నూత్ర మర్యాద చెందుతున్న రామవి భూవిభునకు నేను దాసుడనయ్యాగా. దేవటి రాజకార్యములు తీర్పగని కడకేపు తెంచి తిన్నే ఆ రామకార్యమును తీర్చటానికై నీ దగ్గరకు వచ్చినాను నేను. వచనము నెక్కము వినందుకు నీకు నిశాచరోత్తమంగా కాని నేను నీకు ఒక మాట చెప్పవలనని తలంచి ఉన్నాను గనుక ఆ మాట చక్కగా వినవయ్యా రావణ. రావణ కేశవం సజల రాసి నిశాగరుడైన ఎత్తి సుగ్రీవుడు నీదు ఘాతనను రీతిగా సేవము చెప్పి పంపరక్షోవన నీ సకాశమనకు అనుదించి. నీకు సహోదరుడు సుమా సుగ్రీవుడు మీరిద్దరు బ్రహ్మవంశమునందు పుట్టిన వారు గనుక నీకు సహోదరుడు సర్వకీశ కులములకు ప్రభువు అట్టి సుగ్రీవుడు నీకు ఒక మాట చెప్పమనగా చెప్పటానికి వచ్చినాను. రాత్రువాచకం నీవు వినంగ నరుహుడ అహీన సుఖంగుల కనుక సహోదరుని వాక్యం గనక విన్నట్లయితే సుఖపడతావు నీవు, లేకపోతే నాశనమైపోతావు గనుక చెప్పే మాటలు చక్కగా వినరా రావణ. బలరిమున బుద్ధి ఎగువాడు ప్రజల నెల పుట్టులను పోలే ననిసంగు పోతువాడు. హరితరంగ శతంగ బుల్గలుగువాడు దశరథుండనరాదు ధరణి నొప్పు. దేవేంద్రుడితో సమానుడును మహాబల సంపన్నుడును ఈ దేశమును పరిపాలించుతున్నవాడును దశరథుడనే ఒక మహారాజు ఉన్నాడు సుమాంగుశేఖరుని కక్షసుతుండు జగద్ధితుండు తేజోనిధి రామభక్తుడన శోభిలు. దశరథ చక్రవర్తికి పెద్ద కుమారుడు తేజోనిధి మహాపురుషుడు రాముడు అనే పేరు చేత ఉన్నాడు సుమాంగ. అమ్మహనీయ మృత్యు హర్యానుజయుక్తుడై మునుల యత్న గతాజనములు ధరించిత గానకు వచ్చ ధర్మపథ కౌశలమే తండ్రి బొంగులలో తండ్రి ఆజ్ఞ చేత తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతతో కూడి అరణ్యానికి మునివేషము ధరించి వచ్చినాడు. జనస్థానమున నివసించి ఉన్నయ మహాత్ముని భార్య సీతయా సీత సత్వల జాత. జనస్థానమునందు సీత సభేతుడై పర్ణశాల ఎందు ఉండగా జగదీశ్వరిని సత్వల జాతను జగన్మాన్యను సీతాదేవిని చెల్లించుకుని వచ్చి తెచ్చిన దొంగతనంగా పోయి తెచ్చినావు నీవు. అదేవిధంగా అనకు సహాయుండై వెతకుతూ ఆమె కనపడక రాముడు తమ్ములతో కూడి ఆరంజ వ్యాపత్తు కూడా వెదుగుతుంది. సుగ్రీవునితో సఖ్యము చేసి ముఖమునకు వచ్చి సుగ్రీవునితో స్నేహము నెరపి అతని పగతుండకు వాలి నది బలశాలి నవలీల నొక్క కోల నేల గోలన్నేసి అతనికి అన్నయును శతువైన వాలి నీవుకి బాణం చేత నరికి వానర రాజ్యము సుగ్రీవునకు సంగీ వానర రాజ్యం
యావత్తు కూడా సుగ్రీవునికి ఇచ్చినాడు. సమస్త వానర గణములకు అధినాథం చేసి ఆ వానరులకు అధినాథం చేసినాడు. ఆ వాలి ఎత్తివాడు అతని పరాక్రమం ఏమిటో నీకు కూడా కొంత తెలిసే ఉన్నదయ్యా రావణయ్యా. అట్టి సుగ్రీవుడు సీతను వేషించి ఎన్న తోటి రింగి సంకులకు మరిచిన ఆ ఉపకారమును దళం సుగ్రీవుడు అనేక వేల మంది వానరులందరినీ నాలుగు దిక్కులకు సీతా వృత్తాంతము తెలియదు. హరి బొంగవులు చేత సహస్రాయుత సింహలింగల వారు పెట్టు పెరిగి విచ్చల విడి వెత్తల దిశల నన్వేషిందుతున్నవారు. ఆ వానరులు వేలు లక్షలు కోట్లు ఉన్నారు సుమా. ఎక్కడ ప్రపంచమంతా సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు. అట్టి వానర కదంబమ్ములో నాంగి వానర సైన్యములు ఏనొక వానరుండ తరచి రావు. ఆ నేనొక వానరుడనయ్యా ఓ రావణ. సమీరన కౌరసుండా వాయుదేవులకు కుమారుడను. సమ్మానిత వీయుడన్ నిరుకుమాన బలుండ హనుమలక్షుడల్. ఆ మహాబలంగలి వాడును నా పేరు హనుమ అంటారు. జానగిన్నెతడన్ వెతక సాగర ముందరించి వచ్చి అమ్మాని యశోపక్షము నందను గొంతి నుంటిగా. సీతా మహాదేవి చూడవలెని అఖండ ప్రపంచము వెతకుతూ నీ లంకలో ప్రవేశించి ఇది ఆపత్తు తూచి సూచినాను. అరయ సమస్త నిఖిల ధర్మాధుడవు. ఆ సమస్తమైన ధర్మములు తెలిసిన వాడవు నీవు. తపంబు గంపున తేజంబు బరసితి వేల సంవత్సరములు తపస్సు చేసి తేజస్సును గలవాడవు. పుణ్యుడకు బ్రహ్మకులమున పుట్టినాడవు. ఆ మహాపుణ్యులైనటువంటి యొక్క బ్రహ్మకులమునందు పుట్టిన వాడవు. అన్యదారల జర బెట్టనగుని నీకు. ఆ ఇతర స్త్రీలను తీసుకుని జరబట్టడం అనేది నీకు తగదురా రావణ. వీరవరణ్యుడైన రఘువీరునకు ఎగ్వరించి దేవదేవాదులలోన నెవ్వరును ప్రాణము తోడ సుఖంబు నందగా నేరుగానా. ఆ రామనే భూనే తగు ఎగ్గు చేసిన తరువాత రాక్షసులు గాని దేవతలు గాని గరుడులు గాని గంధర్వులు గాని ఎవరైనా మాత్రం ఇక బ్రతకలేరు. నా పలుకు నిక్కముగా మది నమ్మి సైత నా దారుని నే తగ్గించి పొరదార సుతాదుల గాచి కొబ్బగిన్ని కనుక నా భాగ్యమును చక్కగా విని ఆ సీతామహాదేవిని రామునకు ఇచ్చి ఒక శరణాగతి చేసి నీ పుత్రులతో నీ యొక్క భక్తులతో సమస్తమైన బాంధవులతో సుఖంగా ఉండవయ్యా రవణ. నలువక సీత గంతుట వనంబది భగ్వమనత్తుట అది లోబలు వ్రతలందరి బట్టి వధించుట ఇన్ని నేర్నావలనయ్యే. నేను సీత మహాదేవిని చూచినాను, నీ వనమంతా భగ్నం చేసినాను, అనేక మంది రాక్షసులను సంహరించినాను, ఇన్ని బలులన్నీ నేను ఒక్కడినే చేసినాను సుమయ్యే. ఇంకా రఘువయ్యుడు నీ తలవాది నుంచి మైథిలి కొనిపోవు నమ్మునికి దేవుల కంటి కార్యమారయ. ఇక మిగతా పని ఏమీ లేదు, నీ పది తలలు నరకటి ముందు సీతామహాదేవిని తీసుకునే రాబా చంద్రస్వామి వెళ్లిపోవటమే, ఇదే మిగిలి ఉన్నది సుమయ్యా. భావమునందు పంచముగా పన్నగి ఎంతు దళంపకి నీ దేవిని విచ్చలించుకుని తెచ్చిది వా విధులెందు కన్య రక్షోవర నీ వనంతరము వనంతరమున శోకము నుండుతునుండగంటి ఆ పావన శీల శోకసికి పసము చేయది నిన్ను నీపు నిన్నే. సీతామహాదేవిని తీసుకుని వచ్చి దీని అశోకవనమునందు పెట్టినావు, ఆమె దుఃఖిస్తూ ఉన్నది సుమా. ఆమె దుఃఖపరి అగ్నియే నీ లంక యావత్తు కూడా నాశనము చేయు. తపోబల విశేషమ్మను ప్రవేశి మెప్పించి అమ్మహత్తు వలన సదాసద ఎత్త కిందర గరుడోర గాదుల వలన తావు లేకుండా వరంబు గుంటిని ఎంటి వేని. ఆ పూర్వము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి సురాసురుడుగా స్వ గరుడ గంధర్వ కిందర కింపురుష సిద్ధ సాధ్య ఖచ్చర ఖేచరాదుల చేత సావు లేకుండా వరము తీసుకున్నాను నేను అని అంటావేమో. అరుణ సుతుండ కిన్నర సురాసుర చారణ సిద్ధులందు నొక్కరుడును గాడు. ఆ సుగ్రీవుడు నాడే ఈ చెప్పినటువంటి సురాసురుల్లో ఒకడు గాడు వానరుడు. నిన్న నాఖండ బలమ్మున గీత డంపగా హరికుల ముందు పుట్టిన మహాబలు టింకిన శాచ నింద సంగరమున నెట్టు ప్రాణములు గాచి కొనంగల వెన్ని చూడగమ్మా. నిన్ను సంహరించడానికి నీ సైన్యము నీ లంక యావత్తు నాశనం చేయటానికి వానర కులమునందు పుట్టినాడు సుమా సుగ్రీవుడు.
నీవు ఎన్ని విధములాలు ఆలోచించినప్పటికీ ఇక నీకు బ్రతకనేది లేదు. అతను గురించి పెట్టేందుకు తపమదత్తి గడిగి తదనుగ్రహం పడిసినట్టు సంపదను నాయువును నైశ్చర్యమును కుహాలి అనరింపదలపోయినవు అనేక వేల సంవత్సరములు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి సంపాదించినావు, సుఖములన్నీ సంపాదించినావు. అటువంటి సుఖమంతా నాశనం చేసుకుని చావడమనేది నీకు తగదు. నేను శీఘ్రమైన మానుషులకు రాబుండు నన్నే నిషేయంగలన్నని శంకింపవలవదు. ఆ మనుష్య మాత్రుడైన రాముడు నన్నేమి చేస్తాడు అని మాత్రము నీవు తలంచవద్దు. ఆనవధంబును వాలి వధంబు ప్లవక పుంగవు వరా ఖరా భంజనుల సహిత్వ మురిగి కొనిదని యోత్తము నీకు హితము దళపోయిను కదూ. ఆ రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు. నేను చెప్పుతున్నాను వినవలసింది, ఖరాదులను సంహరించడము, 14,000 రాక్షసులు నరగా అరధాములో చంపడము, వాలిని ఒక బాణం చేత నరకటము, ఇవన్నీ ఆలోచించి చూడవలసింది. రాముని యొక్క పరాక్రమం ఏటిదో. కేవలం అత్యగంతయని నృత్యము రూపము తోడు వచ్చి ఏ దేవిని మృత్యులిందుకుని తెచ్చిటివా మిథిలింద కన్య రథోవర నిన్ను నీ కులము గొల్పగ పుట్టిన కాళరాత్రిగా భావము నందిరుంగుము. మత్స్య కాంతయనీ మనుష్య కాంతయని నీవు మాయా పరివ్రాతిక వేషం చేత పోయి పంచవటి రోయే మహాదేవిని తీసుకుని వచ్చినావు. అట్టి సీతామహాదేవి నిన్ను నీ కులము నీ లంకను నీ సమస్త సంపదను అన్నిటినీ నాశనం చేయటానికి పుట్టిన కాలరాత్రి అని మాత్రం మనమునందు భావించవలసింది. అదీనంగాక మహానుభావుకు రాముందు కోపారుడితో ఈక్షణముల నిరీక్షించిన నీ లంక దగ్ధశాలక్త ప్రతోడికి కూను. ఆ రాముడు బాణం వేయవలసిన అవసరము లేదు, కోపముతో కన్నులు ఎర్రజేసి చూచాడు అంటే నీ లంక గోపురములు నీ వీధులు నీ రజ్జలు యావత్తు నాశనమైపోవును, లంక యావత్తు చూర్ణము చేర్ణ చూర్ణమైపోవును. రామునకు దాసున్నను చారుండను విశేషించి వానరున్ననైన నా వచనము సత్యం అని విచారింపు. సత్యం రాక్షస రాజేంద్ర సుమూర్ష వచనం మమ రామదాస్ దాసస్య దూతస్య వానరస్య విశేషత. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వచనం రావణ సత్యం ప్రమాణం చేసి చెబుతూ ఉన్నా శృణుష్వచనం మమ నా మాట విను. ఏమిటి అంటే రామదాసస్య దాసస్య దూతస్య వానరస్య విశేషత. నేను రామదాసుణ్ణి, దూతను, వానరుణ్ణి అన్నారట. అయితే మూడెందుకు? వానరుడు కనపడుతూనే ఉన్నాడు, రామదాసు అంటే సరిపోదు, లేక దూత అంటే సరిపోదు, ఇన్నెందుకు అంటే దీనిలో విశేషం ఉన్నదట. ఏమిటి అంటే రామదాసు దాసస్య అంటూ ఉన్నాడట, రావునికి దాసుడు అనుకున్నా. రావుని యొక్క పరాక్రమం ఎంత ఉన్నదో అవి యావత్తు నాకు తెలుసును అని చెప్పడానికి దాసుణ్ణి అంటూ ఉన్నాడు. దాసుడికి కాని తెలియదు, మరి ఇతరులకి ఎలా తెలుసు? దాసుడైన వారికే అది గురువు యొక్క గొప్పతనం ఎవరికి తెలుస్తుంది? శిష్యునికి తెలుసు. అలాగే దాసులను గనుక ఆ రాముని యొక్క పరాక్రమం ఏమిటో అవన్నీ నాకు తెలుస్తుందని చెప్పడానికై రామదాసుని అంటూ ఉన్నాడట. తరువాత దూతను అంటూ ఉన్నాడట. దూత అంటే దాసునికి చెప్పే పని ఏమీ లేదు, దాసుడైన వాడు చెప్పవలసిన పని లేదు. నేను దూతను, రాముని యొక్క దూతను కనుక చెప్పవలసిన విధానం అంతా ఉన్నది నీకు. రామచంద్ర స్వామి వారు చెప్పమని చెప్పగా వచ్చిన వా దూతన గనుక నీకు చెబుతు చెప్పడానికి సమర్థత ఉన్నది, నాకు చెప్పవలసిన విషయం ఉన్నది గనుక చెబుతూ ఉన్నానని చెప్పడానికై దూతను అంటూ ఉన్నాడట. వానరుణ్ణి అంటూ ఉన్నాడట. నేను రాక్షసుని నేను గైతినా నీ ఎందు పక్షపాతం ఉండేది లేదు, మనుష్యుడనైతేనా రాముని ఎందు పక్షపాతం ఉండేదినా ఏది కుల పక్షపాతం ఉంటుందిగా. రాక్షసునైతే నీ ఎందు, మనుష్యుడినైతే రాముని ఎందు పక్షపాతం ఉండవచ్చు. నేను అలా రెండు కులముల్లో పెట్టులా వానరుణ్ణి, నేను ఆ కులం కాదు ఈ కులం కాదు, కనుక నాకు ఇద్దరు ఎందు పక్షపాతం లేదు, నేను చెప్పేదంతా యథార్థమని తెలుసుకోవలసింది అని చెప్పడానికై వానరుణ్ణి అంటూ ఉన్నాడట. సత్యం నాటి ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను రావణ, నా మాట విను.
సర్వలోకేకాచరంబులకులోకంబులన్నీయు సంస్కృతించి కమ్మర తూణీరంబు వచ్చి తొత్తు ఆ రాముని ఒక బాణమన్నది ప్రయోగించవలే గాని ప్రయోగించింద్రోని బదులో దొరబడును సురాసుర రక్షో యక్షగరుడ గంధర్వ సిద్ధ వాక్యచారణ విద్యాధర గుష్టిక పత తృప్తముఖ నిగల భూతం బులందు నవ్వండును రాముని నిగ్రహించుటకు సమర్థుండుగాడు అసురాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్య కితర కేచరాదుల ఎందు ఆ రాముని నిగ్రహాన్ని భరించడానికి ఎవడూ సమర్థుడు లేడు అట్టి రాజసింహునకు ఎప్రకారము చేసటి వెంకనెత్తరున్న జీవించదవు అటువంటి రామునికి అపకారం చేసిన తరువాత నీవెలా బ్రతకగలవయ్యా రావణయ్యా రామ బాణముల బాధింబడి వచ్చుండవైన నిన్ను త్రైలోక్య నియంతృత్వ బ్రహ్మాస్వయంభూశ్చతురానన్నో వా రుద్రత్రినేత్రిపుదంతకో వా ఇంద్రో మహేంద్ర స్వరనాయకో వా త్రాతుం న శక్త ఇతి రామవజ్జం ఏ రావణ నీవేమన్నానుకుంటూ ఉన్నావేమో బ్రహ్మదేవుని గుర్చి 10,000 సంవత్సరములు తపస్సు చేశారనిన్ని నవకోటి శివాలయములకు పూజ చేస్తూ ఉన్నారనిన్ని అట్టి బ్రహ్మరుద్రాదులు వచ్చి నన్ను రచించగలరని ఏమన్నా తలంచుకున్నావేమో బ్రహ్మస్వయంభూశ్చతురాననోవా బ్రహ్మతీతి బ్రహ్మ సమస్తమైనటువంటి జగత్తులు యావత్తు కూడా వృద్ధి పరచేవాడు స్వయంభూ తనంతట తాను గుట్టినవాడు చతురానన నాలుగు ముఖములు కలిగినటువంటి యొక్క బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ రుద్రత్రినేత్ర త్రిపుర అంతకోవా రుద్రుడు భక్తుల యొక్క దుఃఖమును తాగేవాడు మూడు నేత్రం కలిగినటువంటి వాడు త్రిపురాంతక మూడు పరువులు భస్మీపట్లం చేసినటువంటి సాంభవృత్తి వచ్చినప్పటికీ ఇంద్రో మహేంద్ర స్వరణ హాజపోవా ఇంద్రుడు ఐశ్వర్యుక్తుడు స్వరనాయక 33 కోట్ల దేవతలకు అధిపతి మూడు లోకములకు ప్రభు చింతామణి భద్రపీఠం కలిగిన వాడు 60 కోట్ల దివ్యాస్తరసులకు నాయకుడు అటువంటి దేవేంద్రుడు వచ్చినప్పటికీ రామచంద్రస్వామి వారు నిన్ను చంపుతారని తీర్మానం చేసిన తరువాత మాత్రం నిన్ను రచింపలేరు తెగిపోతే నీ తలడు అయితే ఒక్కొక్కరే వస్తే రక్షించలేరేమో ముగ్గురు వస్తే రక్షించరాని అంటావా నశక్తాహరి బహువచన ప్రయోగం చేస్తూ ఉన్నాడట ఋషిగణములతో బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ ప్రమథగణములతో సాంభవృత్తి వచ్చినప్పటికీ దేవతాగణంతో దేవేంద్రుడు కలిసి ముగ్గురు వచ్చినప్పటికీ నశక్తాహ ఎవరు నిన్ను సమర్థించలేరు రక్షించలేరు రామ బాణముల చేతి నీ పతితలను తీరిపోతాయి ఏమి సందేహము లేదు 10,000 సంవత్సరములు తపస్సు చేసి ఆ పుణ్యము చేత సంపాదింపబడినటువంటి భోగములు ఆ పుణ్యం యావత్తు కూడా ఈ 150,000 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నావు కానీ ఇప్పుడు నీవు అనుభవించవలసింది ఏమిటి అంటే అప్పటి నుండి చేసినటువంటి యొక్క దుష్కృతమునది పాపం అదంతా అనుభవించాలి ఆ అనుభవించవలసి రామ బాణముల చేత నీ తలను తెగి అనుభవించవలసింది నిన్ను రక్షించేవాడెవడు లేడు సుమా అన్నాడట లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నాడట సంగింపక పలికిన సౌస్తువో వేతంగులకు హనుమంతుని వచనములు విని రహగ్రీ ఉండు బోధమూర్తిదున్న ఈ నేత్రంగుల తాంబీధితులని కూడా రాక్షసులం తూచి వీనింబరి మార్పుందని ఆజ్ఞాపించిన మార్పుందని ఆజ్ఞాపించిన ధాత్కున్నకు అని తొలుకుల గులికిపడి దూతను వధించుట ధర్మంబుగా దని తలంచి కాయంగు తెరంగు విచారించి దానవుల భూషణుండును మేఘ గంభీర నిర్ఘోషుండును నీతి విద్యా విశేషుండునగు విశేషముండు లజ్జం లేకుండా నా ముందరే ఇలా మాట్లాడుతున్నాడు ఈ వానరుడు ఇతనిని సంహరించవలసింది అన్నాడు రావణుడు ఆ మాటకు ఉలిగిపడి విభీషణుడు మహాపురుషుడు గనుక ధర్మము తెలిసినవాడు నీతి శాస్త్రమంతా తెలిసినవాడు గనుక ఏమంటాడు రావణునితో అరయ పరావరగ్ని ఆయులు సన్నిధి సేయ ధాత్రులో బరగడు నట్టి సాధనర పాలు దూత దూతల దంపరెంత నయానయములు తెలిసినటువంటి మహాపురుషులున్నారే రాజులైన వారు దూతలను ఎవరు సంపరయ్యావు అన్నయ్యయ్యా
సరసతనాదు వాక్యము ప్రసన్న మటింగుని నీ మనంబులో దర్శన రోసమున్ విడిచి తాళ్ళి వహింపు రాక్షసేశ్వరా వాక్యముని విని అక్రోధముని యావత్తు విడిసిన వాడవై శాంతి వహించవయ్యా ఈ వనాదుని దంపుట హితముగా కనుక వానరులకు తోక ఉన్నది అది భూషణం కనుక ఆ తోక కనుక కాల్చినాము అంటే మన రాక్షసులంతా సంతోషిస్తారు ఆ వానరులంతా కూడా బాధపడిపోతారు ఇతనికేమో సిగ్గువచ్చును అని నిశ్చయించి రాక్షసులను దీక్షించి వనాటుని రాంగూలంబునందు హతాశను దరిగొల్పు గది తమ్ముకు రాంగూలంగులతో పొలంబు నల్గడలని తిప్పుకొని రండని ఆజ్ఞాపించిన రాక్షసులను చూచి ఈ వానరుని పట్టుకుని తోకకు కార్పాసములు గుడ్డలు మొదలైనవి చుట్టి నేయి పరికొల్పి ఈ పట్టణమంతా ఊరేగింపు చేసి తీసుకురావలసింది అన్ని సాచరులు రావణ వాక్య ప్రేరుతులై మగములంజిటిమిటిపాటు గదుర తైరావసక్తములైన అనేక జీర్ణ పటకాసుకములన్నీ వాళ్ళంగున దుట్టి అనే వరకు సంతోషించినారట రాక్షసులంతా కూడా సంతోషించి ఈ మాసిన గొడ్డలు చిరిగిపోయిన గొడ్డలు మన అనేకము తెచ్చి నూనెలో తడిపి చుట్టినారు హనుమతోకకు అనలు ప్రతిష్ఠించిన దరికొల్పినారు నిప్పు అత్తరంగు విలోకించలంకా బ్రహ్మనంగల నిశాచరులందరూ బాల వృద్ధ నాటి సైతంబుగా మదంగును చూచి లంకాపురమునందు ఉన్న పెద్దవారు బాలురు వృద్ధులు అంతా ఆనందపడిపోయినారు వచ్చి అక్షుని చంపిన కోతిని బలేపని చేస్తూ ఉన్నారు అని అందన కవిశ్రేష్ఠుడు సుస్కేంధంబుల చేతన విరుద్ధి వహించిన హుతాహును నివాచి నెరిగి ఎండు కొయ్యలు వేసినప్పుడు అగ్నిహోత్రుడు ఎలా ముఖము బాలసూర్యుని మాదిరిగా ఎర్రగా ప్రకాశించగా అత్యున్నత శరీరుండై ప్రదీప్తంబుల అంగూలంబుల అంగూలంబు చేతనత్తని దానవులందరి నడిచి తీసుకుపోతూ ఉన్నారు చక్కగా మోగులు గట్టి తీసుకుపోతూ ఉన్నారు ఊరేగింపు చేస్తూ ఉన్నారట అనేక మంది కింకరులను రాక్షసులను అక్షకుమారిని చంపిన కోతిని తోక కాలుస్తూ ఉన్నాము చూడండి హో అంటూ కేకలు పెడుతూ తీసుకుపోతూ ఉన్నారట ఆ రాజవీధి అందు అంత దూరం పోయాడు పోదాం రాత్రి బాగా కనపడాల లంక వీడు తిప్పుతారుగా చక్కగా వీధులు చూతామని కొంతసేపు విశ్రమించి తిరిగి చూచాట చూచి ఆలోచించాడు ఏం చేయవని నాని ఆ మేరుమంత్ర సంకాశంగా పెరిగాడట శరీరాన్ని పెంచి త్రాగుడు పెంచి బాగా మండుతూ ఉండగా తాక తాకబెట్టారు నాలుగు కొంతమంది మరలా మొగులది కట్టినారట అంటే ఏమంటాడు తన మనస్సు నందు పరివరుడైన సూయసుతు దంపక రామహితార్థమద్ది సత్వరముగ దాటి వచ్చి ఘనతంజరించడు నన్ను బట్టి నొక్కరముగ బొత్తు చేసి నిశాచరు లిప్పని మత్తు గొప్ప సుస్థిరతర కర్మయుక్తికి ప్రతిక్రియ కాదు తలంచి చూడగన్నా నేను వచ్చి లంకలో చేసిన పనికి ఈ తొక కాల్చుతున్నారు వీళ్ళు అయితేనే చేసిన పనికి మాత్రం ప్రతిక్రియ కాదు నేను బొద్ధుడనై ఉన్న నేను నన్ను నిగ్రహం పంకతాలదీయుదగ్గజనులు ధనుజులు కట్టి ఉన్నప్పటికీ నన్నేమి చేయలేరు ఈ రాక్షసులు అనువై పాగముల పెంచుకొని గటంగి ఎందరు వధిం కానీ ఈ బంధములన్నీ తెగొట్టుకుని వీరిని అందరినీ సంహరించగల సమర్థత ఉన్నది నాకు అయినను వేగపడి నేలా నరపతి కాయ్య సిద్ధికై ధనుజుల్ పూలి అనదింతు నౌమతి నింతుక సేపు మతి సహించిన దాల్మిన్యే అయినప్పటికీ తొందరపోటు ఎందుకు రామకార్యమునకై కొంతసేపు సహించి ఉందాము ముందు రాత్రి సమయం ఒకటి వలన నీలంకా బ్రహ్మదంగల సర్వస్థలములు విలోకింపరాదయ్యే రాత్రి తిరిగిన కారణం చేత లంక చక్కగా గోచరించలేదు ఇప్పుడు దుర్గ కర్మ కౌశలం అంతయో పరిశోధించదా దీని యొక్క దుర్గములు ఒక కౌశలము ఎక్కడ ఏమి ఉన్నది చక్కగా సూచితగాక
రాక్షసులు శరీర పీడనంబును పుచ్చాగ్రమ్మున విలుంగు వంది దేవుని వేడిమియో మచ్చిత్తమున కింతుకైన శ్రమంపు గాంపగాలదు. వీళ్ళు బంధించిన బంధనములు గాని నా త్వక ఎందు ఉన్న అగ్రహోత్రుడు గాని నన్నేమి చేయలేరు. కించిత్ శ్రమ కూడా నా శరీరానికి కలగదు. పురి పరిశోధనానంతరమ్మున బంధములెందుకొని విజృంభించి రాక్షసుల బలి ఆ కొంత దూరము తిరిగి పట్టణమంతా చక్కగా తూచిన తరువాత అప్పుడు వదిలించుకుని వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకోవచ్చును అని తలంచి కట్టుబడి ఉన్నవాడు పోలినదికి ఆ కట్టబడిన వారి మాదిరిగా ఒదిగి బంధింపబడిన వారి మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. మహాబల నందనుని మహానుభావము నిరుంగిక బలవంతులకు రాక్షసులు దీర్ఘ పాశములు ప్రతిగ్రహించి చెదుల మృతంగ తూయమరజస్వన ముల్కన శంఖ భేదికాహల పటనా నినాదముల్ మిగుల బుంధన భీషణ సింహనాదముల్ పొడుతన భంగి నాకసము దత్తలు వాదగమ్రోయ రాక్షసులు గట్టి వాయుసుకు దోకుని గిరి రాజవీధుల అగ్నిహోకులు కట్టిన వారు కొంతమంది ముందు కొంతమంది వెనుక కొంతమంది ప్రక్కలను పట్టినారు. ప్రభగదా ఎలా పడతారో ఆ ప్రకారంగా పట్టి అనేక వాద్యములన్నీ కూడా మ్రోగించుకుంటూ వీధుల ఎందు ఊరేగింపు చేస్తూ ఉన్నారు. ఓ హనుమంతుడప్పుడు మదాసు కోటి అనప్పు భూతి కోలాహల శబ్దములు వినుతూ ఆ రాక్షసులు చేస్తున్న ధ్వనులన్నీ కూడా వినుతూ హనుమా రాజగృహములన చెత్తర వ్యూహములన్ని మానముల నొత్తము భూముల పుణ్య వీధులన్ వాహన శాలలు ప్రబల వాహన శాలల చక్రశాలలు వరుసగా చూస్తూ ఉన్నాట. రాజవీధులను పెద్ద పెద్ద భవనములను గతిశాలను ఏనుగశాలను చిత్రశాలను గోపురములను పుణ్యములైన బదారులను ఆ వరుసగా చూస్తూ ఉన్నాడు. శృంగాటకముల పర్వత శృంగముల బహు విచిత్ర శిల్పు గృహంగులు బంగారు మేదల దేవ గృహంగణముల తోతున్న నరిగన్నా అనేక శృంగాటకములు మధ్య మధ్య అనేక మంది కూర్చోటానికి వేసినటువంటి యొక్క సౌధములు బంగారు మేడలు దేవతాయుతనములు అన్ని వరుసగా చూస్తూ ఉన్నాడు. అత్తరి లంకలో గల సురాది దుకాక్షులు బాల వృద్ధులు ఎత్తముల ముదం మెదక చెత్త సువర్ణ విమాన వాజిపై తత్తరు పాడుతో నిలిచి తద్దయుదీపిత వాలుడైన కీశోత్తము గంటి రొప్పును సముద్రటి కేలి అనట్టిరన్నారు. రాజుల స్త్రీలంతా పిల్లలను ఎత్తుకొని మేడల మీద ఈదరిని ఆదరిని నిలబడి చూస్తూ ఉన్నారట. హనుమను చూచి అనేక విధములుగా ఎగతాడి చేస్తూ ఉన్నారు. పూదైత్యలోకముకి సగ్రహులై భయరాట్నహాసములు అప్పటి వింత కోతీరి చూడు నటంకులు వారి వారికి చెప్పుతూ ఆ రాజులు ముందు వెనుక పట్టినటువంటి వారి ఇదిగో చిత్రమైన కోతి చూడవలసింది దీన్ని పెళ్లి కొడుకులు చేస్తూ ఉన్నాము మీరంతా ఆనందపడవలసిందని చెబుతూ చుట్టు ముందుకొని శేఖజవమ్మన వీధి వీధి చెప్పిది తాట కొట్టుకొని తీరుని వాజు కుమారునయ్యడం ఆ వీధి వీధి బజారులన్నీ కూడా చక్కగా తిప్పుతూ ఉన్నారంత త్రాళ్లతో పట్టి కొందెన్నమున కుతుగమలదగ కొందదు దైతేయ సతులు గురుతన బుద్ధి ముందుగా జనక మహీరు నన్నని కడకేకి ఘోర నాదము తోడ ఆటి సమయమునందు కొందరు రాజశాస్త్రీలు పరిగెత్తుకు పోయినారట. సీతామహాదేవి దేవి దగ్గరకు పోయి ఆమెతో ఏమంటారు ఎంతకు ముళ్ళ నీ గడకహీన జవంబన వచ్చి రామ వృత్తంతము చెప్పిపోయిన వనాటుని నొద్దటి బట్టి వాని వాళ్ళంతమునందు దారుణ హతాశను నిందని కొల్పి దైత్యులు ఆ ఓ అమ్మ ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చి రామ వృత్తాంతమంతా నీకు చెప్పి వనభంగం చేసి రాక్షసులు సంహరించిపోయిన ఆ వానరుడులాడే అతని యొక్క తోకకు నిప్పు తగిలించి అత్యంత ముదమ్ముతోడ పొరమంత ఎదురెప్పుతున్న వారు గిన్నె అతనిని పట్టిన ముందు ఊరేగింపు చేస్తూ ఉన్నారు అని పలికిన ఆత్మహరణోపమైన కూర వాక్యం విని శోక సంతప్త చెత్త అని చెప్పే వరకు పిడుగుబడినట్టుగా ఉన్నది ఆమెకు. ఆ మాట వినిగి మహా దుఃఖం కలదయ్యేక్షణ అగ్నిదేవుని వలన బాధ కలుగుకున్న మంగళం వసమూటకు అభిముఖి అయ్యే ఆ అగ్రోత్రుని వలన హనుమకు ఏమీ భయము లేకుండా
శుభము నీయగల తలంచినటువంటిదై. నిర్మలమగు తన మనమున హుతాసను ఉద్దేశించి నిర్మలమైన తన మనస్సునందు అగ్నిహోత్రుని తలంచి పతి శుశ్రూషయు నేను పతి శుశ్రూష చేసిన దానైతే తపశ్చరితమో నా నేను తపస్సు చేసిన దానైతే అధ్యత్తైక పత్నిత్వమాతత సౌశీయము నాకు గల్గుట యథార్థం వేరి. నా యొక్క మనస్సు రాముని ఎందు దబ్బా ఇతరుల ఎందు ఎవరి ఎందు లేకున్న మాట నిజమైనట్లయితే నా మీద మత్పతికి నిత్యము ప్రేమ కలుగుటది దగ్గం వేని. నా మీద నా భద్రైన రామునకు ప్రేమ కలిగి ఉండుట సత్యమైనట్లయితే మత్వాక్య పద్ధతి సీతుండవు గమ్మువాజన వాయుజన కృత్యీతితో పావగన్నా నా వాక్యం చేత హనుమ యొక్క తోక ఎందు ఓ అగ్రహోత్రుడా అచ్చల్లగా ఉండవయ్యా. కన్నన మత్వమాగమన కంచినిగా కమనీయ రొత్త సంపన్ననుగా నన్ను హరి సమానుడు రాముడి రుంగునేని చెవియోన్నతుడా కపింద్రుడు మదగ్ర విపజ్జల రాసి కోడయుటన్నగ నెక్కమేది పతి భృత్యుని గోగుము హర్యవాహనంగా. ఈ హనుమ సర్వవిధముల మా కార్యమును నెరవేర్చడానికి వచ్చినటువంటి వాడు గనుక ఈ హనుమ తోక ఎందు చల్లగా ఉండవయ్యా ఓ అగ్నిహోత్రుడంగా. ప్రార్థించిన నద్దేమి మహిమ వలన హనుమత్ పుచ్చానందు ప్రదక్షిణాకార సిఖుండయి కవితల్లంచిన కుశలము తెలుగుతూ వెలింగే అని చెప్పగా హనుమ తోక ఎందు ప్రదక్షిణంగా మండుతూ హనుమకు కుశలాన్ని తెలుపుతున్నాడు తల్లగా. హనుమజ్జన గుండకు సమీర ముందు గుచ్చానలుగుతున్నయ్యను సీతా ప్రభావము వలన ప్రాళేయాచల సీతలు నవ్వుతున్న దేవికి సొసకరుండై వ్యసనే తల్లగా. వాయుదేవుడు తండ్రి కనుక సీతా మహాదేవి అనుగ్రహం చేత విసురుతూ ఉన్నాడు. అక్కడ నవ్వాన నంద నుండు లంగూలంబు దక్ష మాతం బొగుతున్న నిత్య నిర్వర్తించే హనుమ మనస్సునందు ఏమని తలంచినాడు మంట మండుతూ ఉన్నది తోక ఎందు అగ్నిహోత్రము. కొందుకు నొగ్గ వెల్మిడి జగంబుల నన్నిటి గల్పునోపు వాడన్నముగాక వాలగతుడయ్యను పావకుడేమి తోజ్యమో పొందుకు నిందుకైన తన భూమి తరోస్తత దూపకా. కాని ఈ లోకములు యావత్తో దహించడానికి సమర్థుడు అగ్నిహోత్రుడు అటువంటి అగ్నిహోత్రుడు నాకు ఏమి వేటిమి సోపకుండా చందన సీతలుండగుట చాల వెలుంగుతున్నవాడుగున్నే తల్లగా ఉన్నాడు. మా ఇది ఏమి కారణము? మంచి గంధము పన్నీరు పూసినట్లున్నది నా శరీరమునకు ఈ అగ్నిహోత్రుని యొక్క ప్రభావము. మాయన గాలికి మాయని ప్రాణ సహుడగుట పాటించి నందీయుతుడు పరితపింపగజేయుడికి పావకుండు సీతలుడయ్యల్లా. మాయ వాయుదేవునకు అగ్నిహోత్రుడు స్నేహితుడైన కారణం చేత నన్ను ఏమీ కూడా చేయకాయలా చల్లగా ఉన్నాడు. ఏ సతి నేడు భూరు గృపనిచ్చిన స్వచ్చయనము చేము రుద్వాస వకాల ముఖ్య సురవైయుల కాజిన జయులైన ఘోరాసురులంగనమ్మున రయమ్మున ద్రంపక గంటి. కాక ఏ మహాదేవి మార్గ మధ్యమున కళ్యాణంబు నీకెయ్యడున్నని దీపించిన కారణం చేత సురాసురులకు అసాధ్యులైన రాక్షసులందరినీ సంహరింపగలిగినాను. దేవుడు సీతలు దౌటతోద్యమే అటువంటి సీతా మహాదేవి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు చల్లనైనాడు. సుమా ఇది ఒక చిత్రం కాదు నాకు. అని యొక్క ముహూర్తము చిల్లించి అమ్మరు నందనుండు మనమ్మన రామ లక్షణ సీతాత్కతనయానిల వాత సభులకు నమస్కరించి అని మనస్సునందో ఒక క్షణము చింతించిన వాటి రామలక్ష్మణులకు సుగ్రీవునకు వాయుదేవునకు అగ్నిహోత్రునకు నా సీతా మహాదేవికి నమస్కరించి తన శరీరము కురుచబరచి శరీరాన్ని కురుచ చేసినాడు. అంగుష్ఠమాత్మగాత్తున్నై వంధనము వలన విడివడి అంగుష్ఠ ప్రమాణం స్వల్పదేహం అయ్యే వరకు ఈ కట్టిన మోగులు లావు మీద కట్టారేమో ఒక్కసారి జారి క్రింద పడ్డవి. రాక్షసులని చెందుతున్న దక్షిణమ్మన వెన్నయో మేరు మంత్ర సంకాస దివ్య దేహున్నయ్యి చూస్తూ ఉన్నారట. వెర్రి మొహములు వేసుకునే రే రే ఊడిపోయిన వెళ్ళి చూస్తూ ఉండగానే మరలా
నోరు మందర సంకాశంగా తిరిగినాడు. మహోన్నతమైన శైల శృంగం కుమార్కి గుట్టికి రేఖ ఊపున్న పురద్వారం మీటికటి వేగం దాటుతో అస్థితమైన కాలాయస పరిశుతం పరిహంగు విలోకించి రాజిముత్తుపరి ఆ పైన ఉన్నదట తోరణం మీద ఒక కాలాయసమై ఇనుపమయమైన పరిహాయుధము పోయి దాన్ని పట్టుకొచ్చాడు. సన్నుంగాదుకొని పరివేష్టించి వచ్చు వారి కూర రాక్షసుల నిశ్శేషంగు కుమారి ఆ పరిహారం తీసుకుని వేస్తూ ఉన్నాడు. తను చుట్టుముట్టి ఉన్నారు కనుక దెబ్బకు 100, 200 తెగిపోతూ ఉన్నారు. మొత్తమంతా ఊరేగింపు చేయించడానికి వచ్చిన వారంతా అంతమైనారు. కొంచెం సేపు ఆలోచించినాడట ఇప్పుడు ఏమి చేయవలను అని. గురుశక్తిని ఇంక మీదట నరయగని పురమివాది కందడకును గ్రంథర దారుణ సంతాపము కరముగలు ఏం చేయవలే ఇప్పుడు నన్ను నా తోక పెట్టవలెనని తగల పెట్టవలెనని తలంచినారు గనుక ఈ తోక చేతనే వీరందరికీ బాధ కలిగించిపోవడం మంచిది అని ఆలోచించి వనభంగము గాదించి దనజుల బెక్కన్నాటి దారుణ భంగిందు నిమిషమిగ దుర్గ వినాశనమొక్కటి కొదవయ్య సల్పగవలయున్న ఆ వనభంగమా చేసినాను. అనేక మంది రాక్షసులను సంహరించినాను. రావణుని చూచినాను. అతనికి చెప్పవలసిన విషయం అంతా చెప్పినాను. ఇక మిగిలినది ఏమిటి అంటే ఈ దుర్గములన్నీ పడదోయటము లంక తగలబెట్టడము. కోరి అవ్వాడు నాదుల అంగోల మందు సుప్రతిష్ఠితుడై బహుస్థుతి వెళ్ళొంగుతున్న వాడత్తి శిఖికి గృహోత్తముల చేత సంతర్పణం చేయవలదే ఆ యోహ్యం దీప్తి వన్నీ ఈ అగ్నిహోత్రున్నాడే నా తోక ఎందు చల్లగా ఉంటున్నాడు. ఆనందంగా ఉంది. ఏది శగలేదు. కానీ ఇటువంటి మహాపురుషులకు ఇంత ఉపకారం చేసినటువంటి ఆ గృహోత్రులకు మనం మరో ఉపకారం చేయాలి. ఏం చేయాలి? ఈ గృహోత్రములు యావత్తు కూడా ఈ అగ్ని సమారాధన చేద్దాం. వీటితో ఆ అగ్నికి సమారాధన చేసి ఆ ఉపకారం చేసి మనం ప్రత్యుపకారం చేసిపోదాం కదా అని అనుకున్నారట. కావున మరీ బుద్ధాగ్రగతున్న వైశ్యానను చేతని పురం అంతయో దగ్ధంబు గావించనగాని నిశ్చయించి లాంగూలమునందున్న అగ్నిహోత్రుని చేత ఈ పట్టణం యావత్తు తగలబెట్టిపోదాము అని తలంచి సౌదాముని సమన్వితమైన తోయదంబులీలంకా భవన శృంగ శృంగాత కుంభుల ఎందు జనందుతో ఆ మెరుపుతో కూడిన మేఘం కదా ఎలా ఉండును ఆ ప్రకారంగా అగ్నితో కూడిన తోకతో పైకి లేచినాడు గగనానికి. ఒక్కొక్క గృహంబు నుండి వేరొక్క గృహంబు మీదికి నగయుతూ ఆ దూకుతున్నాట. ఒక గృహం మీదకు పోయేది నీ చక్కగా తోక తిప్పేది నీ లోపలికి తగిలించేది పైన పెడితే మండదుగా. ఆ పెట్టడానికి కూడా మంచి చుడుగా ఉంది కనుక ఆ తోక బాగా పెంచి ఉన్నాడు కనుక పైన కూర్చునేది నీ లోపల పెడుతూ ఉండేది. ఎవరు అడ్డం రావడానికి కూడా వాళ్ళు మాడిపోతూ ఉన్నారు. తగిలితే తోళ్లు లేచిపోతూ ఉన్నాయి. ఆ ఈ గృహం మీద నుండేది ఇంకో గృహం మీదకు దూకేది. సమీర సమాన వేగమున ప్రసాదములు మీదికి దాటుతూ ఆ మహావేగమును అంగీకరించి మేడల మీదకు దూ దాటుతూ ప్రహస్తుని భన్య హన్యంబు మీటి కుటికి ఎందు హతాశను నిరువుకొల్పి ఆ మొట్టమొదటి పెద్ద మంత్రి గారు కనుక ప్రహస్తుడు మొట్టమొదటి పూజ ఆయనకే ఇవ్వని కనుక అతని ఇంటి మీద కూర్చుని నాలుగు ముఖములా దగ్గరించినాడు. మహాభాషము మహాఘమందిరముకేసి ఆ తరువాత మహాభాషుని ఇంటికి పోయి అతని ఇంటికి నాలుగు ప్రక్కలా దగ్గరించినాడు. జంబుమాలి ఆ ఇక వరద పెట్టినాడు. జంబుమాలి ఇల్లు కుమాలి కుమాలి తారణ తారణుడు సుకుడు రస్సుకేతుల గృహములు అగ్నికున్న సంగీ రస్సుకేతులు వీరి గృహములన్నీ కూడా అగ్ని సమారాధన చేసి దంసరోముడు వజ్రదంసుడు భజగ్రీవుడు భక్త పిశాచ సత్వములు గాల్చి ఆ పిశాచుని యొక్క సత్వములన్నీ భస్మము చేసి మకరాక్ష మకరాక్షుడు శోణితాక్ష శోణితాక్షుడు కరాళుడు రూపాక్ష రూపాక్షుడు మాసకన్నల ఇల్లు పాటు చేసి మాసకన్నులు వారి ఇళ్ళే అవతు దుమ్ము దుమ్ము చేసి కుంభ కుంభని ఇల్లు కుంభ నికుంభుడు కుంభ
కుంభుడు దేవాంతక దేవాంతకుడు నెలయంబుల అక్కడ నీరు చేసి అతను ఎక్క ఇండ్లియావద్దు కూడా నీరు చేసి బ్రహ్మరిపు బ్రహ్మరిపురి ఇల్లు యజ్ఞ పరిపంధి యజ్ఞ పరిపంధి ఇల్లు భానుశత్రు భానుశత్రుని ఇల్లు చక్రజి మందిరములు భస్మము చేసి ఇంద్రజిత్రుని ఇల్లు భస్మము చేసి రంగ గలవాడు గుహములెల్లను దహించినది విభీషణ మందిరము అల్లంకలో ఉన్న వారి ఇళ్ళ అన్నిటికీ తగిలించినాడు ఒక విభీషణ ఇంటికి మాత్రము పెట్టలేదు ఈ రీతిలంక గల దేవారాతుల దివ్యమణి గృహంగుల చేతన్ దారుణ గతి దహనునకు సమారాధన మార్చదించి అనిలించిదంతా ఈ ప్రకారంగా అల్లంకలో ఉన్న ఇళ్ళ చేత అగ్ని సమారాధన చేసినాడు హనుమయ్యే కనుక మహీధరం ప్రియగాలకు దానిన నర్ధరివియ నూతనమని కంతులందనకు దానిన మేజి చిత్త శిల్వ భాజనముకు దాని హేమయ దాల విరాజితమైన దాని శోభనముకు దాని రావణుని భయ్య విమానము చేతి వేడు కల్లా మహాసంభైరత్ర స్థగితమై విశాలమైన రావణుని యొక్క గృహమునకు పోయినాడు ఘనవాలగ్నిగత అగ్ని నమ్మని మయాగామంబుపై నుంచి పావని నీరంధయుగంత నీరతము దేవన్ వెట్టు గర్జించే పోయు మేఘంగదాయలా ఉరువును ఆ ప్రకారంగా ఆ మేడ మీద ఎక్కి ఒక్కసారి గర్జించినాడు అంత నిమేషం కాకుశానుడి చలద్వాత ప్రయోగం చేపెను పుణ్యం వలమాన్ దారుణ శిఖాభిలబ్ధ జన్మోత్తి అయి ఎప్పుడైతే తగిలిస్తూ ఉన్నాడో వా దేవుడు బాగా విసురుతూ ఉన్నాడు కనుక మంట మండిపోతూ ఉన్నది అగ్ని ఇద్దరు ఉన్నదని కొన్ని హుతాసును నమ్మర చుంబి శిఖాపరం వరుండయి శగక్షదాయ శబ్దములతో విస్తులింగములగయా వాయుదేవుడు సహాయం కాగా అగ్నిహోత్రుడు మండుతూ ఉన్నాడు పెటా పెటా చటా 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 మండుతూ ఉన్నాడు అగ్నిహోత్రుడు ప్రళయకాలగ్నిలు నెత్తి పెట్టునిరంగా ప్రళయకాలం ముందు లోకములన్నీ దహించే సమయమునందు అగ్నిహోత్రము ఎలా మండును ఆ ప్రకారంగా విజృంభించి మంట మంట మండిపోతూ ఉన్నాడు వీటితో పడువటి వీటి హొత్త కనకాండములొక్కట నొగ్గ భంగి నల్గడల బడందడంగే వాయు విసురుతూ ఉన్నాడ మంట మంటే సమయమునందు విజృంభించి విసురుతూ ఉంటే ఈ మంటలున్నవి లేచి నాలుగు ప్రక్కలా పడుతూ ఉన్నవి కొరవులు రాక్షసునాశము జల్పలంకపై నుడుకకు మెంత నుండి రథసొద్దతి రాలు మొహోల్కలు రాక్షస వినాశమును జలుపుతూ పడుతున్నటువంటి యొక్క కొరవులా ఏమనేటట్టుగా పడుతూ ఉన్నవి నాలుగు ప్రక్కలంగా సంపాదం పొగలంబరం గునకు నాభీలంబు తత్వం సంపాదింప పొగ లేచి గగనమంతా ఆవరిస్తూ ఉన్నది మేఘం పట్టినట్టుగానున్నది విమాన దీర్ఘ జాలములయ్యే విమానములు తగులు పడుతూ ఉంటే మెరుపులు మాదిరిగానున్నవి చారిన మరు సాధోరగులు దిక్కులన్ గుంపులు గట్టి అనర్తు సోత రౌములు ఘోషములయ్యే ఆ గరుడ గంధర్వాదులంతా కూడా గగనమునందు ఉండి హనుమను స్తోత్రం చేస్తూ ఉండగా ధనులు అవి గజ్జలుగానున్నవి అడని హతాశ నుండి గృహంగుల దుట్టును ముట్టి గల్పగా దడబడి దాని కిందటి విధానము గారక మంట మండుతూ ఉంటే గృహముల మీద ప్రతి విధానము దాన్ని ఏమీ చేయలేక అగ్నిహోత్రాన్ని తల్లాతలేక ఆంధ్ర బిడ్డలంగుడు వడి పాసు ప్రాణములు గాచి కొనంబరు వెత్త పాదములు తడబుడు వారి అత్త నినదమ్ములు వీత జలంగనయ్యడల్లా ఒకరికి ఒకరు లేరు ఒకరిని ఒకరు రక్షించే వారు లేరు ఎవరి ప్రాణములకు వారే పారిపోతూ ఉన్నారట కాళ్ళు తడబడిపోతూ ఉన్నవి పోలేక కొంతమంది మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నారు అక్కడ ఎక్కడి వానరుండెతదు అంటారు అరే రే ఎక్కడి వానరుడు వీడు సత్యం మీకు సానుండునే రకలంక స్థితి లంక కాల్చుటకు నా హాకీ స్వరూపముతో సకలుండై సరుదంచా కాని అగ్నిహోత్రుడే ఈ వానర రూపంతో లంక యావత్తు తగలబెట్టడానికి వచ్చినాడు గాని వానరుడు కాదు పాడు కాదు నెత్తని సంతప్తలై దీపితాలకలై కూలిరలం సరంభయ ధరం క్లవ్యాదయో సింహములు ఆ కాలి పిల్లలను ఎత్తుకుని ఈ మేడల మీద నుండి ఆ అగ్నిహోత్రంలో పడిపోతూ ఉన్నారు కొప్పులు వీడగా మరియు కొందరు కామినుల పొరమ్ముతో నప్పగ రాజు హైముల నుండి హుతాశ శిఖా పరంపరలు గప్పిన నోర్వదాల కచలంబడ సాగిరి ఆ అగ్నిహోత్రం చుట్టుముట్టే వరకు పగ గమ్మింది ఎటు పోలేక మేడల మీద నుండి
ఆ అగ్నిహోత్రములో పడిపోతూ ఉన్నారు కొంతమంది స్త్రీలు. మేఘ వీధికి నట్టు విచిత్ర భంగి ఉసుధంబుడు కాదు మెరుంగులో ఆ గగనమునుకు తప్పి మేఘము నుండి క్రింద పడుతున్నా మెరుపులా ఏమనేటట్టుగా పడిపోతూ ఉన్నారు. మరి ఓ ఇస్తాన రుంగు హనుమద్ది సృష్టి తల్లి రావణుని వలన భయం స్వరూప ప్రకటం నోడి ఉండి తత్కాలం రాక్షస వలక్షయమును. కాని ఇది వరకు రావణుని భయము చేత అగ్నిహోత్రుడు మండటానికి భయపడిపోయినాడు. ఇప్పుడు ఆ హనుమ రామదూత సహాయం ఉన్నది కనుక విజృంభించి మండుతూ ఉన్నాడు కోపం చేత. దైవలోదయమ్మును ప్రత్యాసన్నమ్మటే నిశ్చయిస్తుండే లంకాపురా ఇప్పుడు ఏమి అట్టు లేదు కనుక కాలము సన్నిహితమైంది. రాపు బలము ఉద్రేకించి ఉన్నది కనుక అగ్నిహోత్రుడు కూడా విజృంభించి లంక నాలుగు ప్రక్కల అంటుకుంటూ ఉన్నాడు. ఒక ఇంటికి పెడితే నాలుగు అగ్నిహోత్రుడు అంటుకుంటూ ఉన్నాడు. ఆ జ్వాలలన్నీ కూడా ప్రసరింపజేసి గగనం వరకు తిరిగి యుగాంత కాలమునందు లోకములన్నీ భస్మం చేసే సమయమునందు అగ్నిహోత్రుడి రావణుడు ఆ ప్రకారంగా విజృంభించి ఆ గగనమునకు వహిస్తున్న శాఖలు గలవాడు ఆ కోటి సూర్యుల కాంతి గలవాడు. హరివరాపోతూ ఉన్న వీళ్ళు ఆ బ్రహ్మాండ వ్రతైపోతూ ఉన్న వ్యాధుని చేత ప్రళయకాలమునంద అగ్నిహోత్రుడి మాదిరిగా భయంకరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పుడు కోపదక్ష భవాన్ అగ్ని నిర్వాణ సమయోద్భూతి వ్యాపాత్వం కులై మేఘము తీరోత్పలక్షాది కలిగి గగనమున ప్రకాశించే మెండుకు మిడుగురులు పొగలు కొండగావని చుట్టుముట్టుకొని బాధిం బంధున్నెత్తుకొని వేట నమ్ములు పాదూహితూ అగ్నిహోత్రం ముట్టుకునుగా కొండములు ఎత్తినటువంటి ఏనుగులు పారిపోతూ ఉన్నవి ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ పురుగు అగ్నిహోత్రం తప్పి ఉన్నారట కలిపోయినా